హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది బ్యాంక్ సంబంధించిన వీడియో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్. సో చాలా రోజుల తర్వాత ఆంధ్రా బ్యాంక్ కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ గుడ్ న్యూస్ ఏందో చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ ట్రూలాక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఇంతకుముందు తెలుసు అందరికీ నేను ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వీడియోస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన, బ్యాంకింగ్కి సంబంధించిన వీడియోస్ చాలా చేయడం జరిగింది. అవి చాలా వరకు ఎక్కువ పాపులర్ కావడం కూడా జరిగింది. సో అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, అందరికీ తెలుసు మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయింది. ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు రెండు కలిసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ కావడం వల్ల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకులలో అతిపెద్ద రెండో బ్యాంకుగా అవతరించిందని తెలిసి అందరూ తెలుసు. సో అయితే ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే ఇంకా మనకి ఆంధ్ర బ్యాంకు కస్టమర్స్, అంటే ఇప్పుడు మనం ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ కస్టమర్స్ అనలేము, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఒక లోన్స్ అయితే, అంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్లకుండా ఓన్లీ త్రూ ఫోన్ కాల్ ద్వారానే మనకి లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని లోన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో అది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఓన్లీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఇది ఇంట్రడ్యూస్ అయింది. సో వాళ్ళ ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మనం మిస్డ్ కాల్, అంటే మిస్డ్ కాల్ లోన్ అంటారనమాట. ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం వల్ల మనకి ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మన ఎలిజిబిలిటీ, మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పే డీటెయిల్స్ వాళ్ళకి తెలుస్తాయి. సో ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు వాళ్ళ మనకి బ్యాంక్ నుంచి అయితే కాల్ రావడం జరుగుతుంది. సో దీనికంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. అంటే టూ వేస్ ఉంది, ఒకటి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు, ఇంకోటి వచ్చేసి మనకి ఎస్ఎంఎస్ కూడా పంపించవచ్చు అనమాట. సో ఎస్ఎంఎస్ పంపించే వాళ్ళకి, మిస్డ్ కాల్ ఇచ్చే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ అనేది నేను స్క్రీన్ పైన చూపిస్తాను. నెక్స్ట్ మనకి ఏంటంటే 9619333333, ఈ నెంబర్కి మనం మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే మనకు ఒక మెసేజ్ వస్తుంది, షార్ట్లీ అవర్ ఎంప్లాయీ విల్ కాల్ యూ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మనకి బ్యాంక్ ఎంప్లాయీస్ నుంచి, బ్యాంక్ నుంచి అయితే ఒక కాల్ రావడం జరుగుతుంది. కాల్ వచ్చినప్పుడు మనకి కొన్ని ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మనం అది చెప్తే మనకు వచ్చే లోన్ ఎంతవరకు ఉండదని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ లోన్ అంటే మిక్స్డ్ లోన్స్ అన్నమాట. పర్సనల్ లోన్ తీసుకోవచ్చు, వెహికల్ లోన్ తీసుకోవచ్చు, నెక్స్ట్ హోమ్ లోన్స్ అయితే ఎలాగైనా ఇస్తారు. సో ఈ అన్ని లోన్స్ తీసుకోవాలంటే ఇంతకుముందు అయితే మనకు బ్యాంకుకి వెళ్ళి అప్లై చేస్తే మళ్ళీ అది రిజెక్ట్ అవుతుందా లేకపోతే ప్రాసెస్ అవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వితిన్ సెకండ్స్లో తెలిసిపోతుంది. ఎవరికైతే గుడ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ కస్టమర్స్ ఉన్నారో, ఒకవేళ మీకు గుడ్ క్రెడిట్ స్కోర్ ఉన్నట్టయితే, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి కంపల్సరీగా, ఒకవేళ మీకు సివిల్ స్కోర్ అంత మంచిగా ఉంది లేకపోతే అసలు సివిల్ స్కోరే తెలియని వాళ్ళు కనుక, ఇంకోటి ఏంటంటే మనకి ఎటువంటి లోన్స్ లేకుండా ఉన్న వాళ్ళ కనుక మినిమం 5 లక్షల వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఏంటంటే, ఇది ఈ లోన్స్లలో అయితే 50,000 నుంచి 15 లక్షల వరకు త్రూ, ఇప్పుడు మనకి మన ఎలిజిబిలిటీ మనకు తెలియపోయినా కానీ ఒక ఎస్ఎంఎస్ ద్వారా అయినా కానీ లేకపోతే మనం ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం వల్ల మనకు తెలిసిపోతుంది. సో ఆ బ్యాంక్ నుండి కాల్ వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా మనం అటెంప్ట్ చేయాలి. అక్కడ మాట్లాడి మన డీటెయిల్స్ చెప్పడం వల్ల మనకు వాళ్ళ లోన్ ఎలిజిబిలిటీ చెప్తారు. ఒకవేళ లోన్ ఎలిజిబిలిటీ ఉందంటే మనం డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చి మనం లోన్ అనేది పొందవచ్చు అనమాట. సో అయితే ఇంతకుముందు నెంబర్ చెప్పింది కదా 9619, మనకు మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన నెంబరు. సో మనం మిస్డ్ కాల్ ఇచ్చేది కనుక మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచే మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే మిస్డ్ కాల్ ఇస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయినా కానీ, ఆంధ్ర బ్యాంక్ అయినా కానీ, కార్పొరేషన్ బ్యాంక్, ఈ 3 బ్యాంక్స్లో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. సో అలా ఉన్న వాళ్ళు కంపల్సరీగా 9619333333 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వడం వల్ల మన లోన్ ఎలిజిబిలిటీ అనేది తెలిసిపోతుంది. ఈ లోన్ ఎలిజిబిలిటీ లోన్ అనేది మినిమం 50,000 నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ మిస్డ్ కాల్ ఇవ్వలేని వాళ్ళు మనకు ఒకవేళ త్రూ ఎస్ఎంఎస్ ద్వారా పంపించాలంటే, సో యూఎల్ఓఏఎన్ యూ లోన్ అని టైప్ చేసి మనకి 56161కి ఫార్వర్డ్ చేయడం వల్ల, మనకి మెసేజ్ సెండ్ చేయడం వల్ల మనకి రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఇంకొక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఇంతకుముందు నేను చాలా వరకు ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, నెక్స్ట్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విషయాలు అయితే చాలా చెప్పడం జరిగింది. సో అయితే అందరూ చాలా వరకు 80% అయితే చేంజ్ చేసుకోవడం జరిగింది చెక్ బుక్స్. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి పాస్బుక్ చెక్ బుక్స్ అయితే వాళ్ళు అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా వరకు కొంతమంది అయితే ఓల్డ్ ఐఎఫ్ఎస్సి కోడ్ నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇంకా ఓల్డ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా మీరు నియరెస్ట్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి ఒకసారి మీట్ అవ్వండి. కొత్త పాస్బుక్స్ వచ్చినాయి, ఆ కొత్త పాస్బుక్ తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 1 ఇయర్ అంటే స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అయింది, కాకపోతే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది కాబట్టి. సో ఇంకా ఎవరైనా ఆంధ్ర బ్యాంకు కస్టమర్స్ ఉన్నట్లయితే ఒకవేళ మీ పాస్బుక్ని తీసుకెళ్ళి ఇవ్వడం వల్ల వాళ్ళు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోతో ఉన్న పాస్బుక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంకా ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధించిన డెబిట్ కార్డ్స్, లేని డెబిట్ కార్డ్ అయితే దాని మీద మన డెబిట్ కార్డ్ మీద ఎంతవరకు డేట్ ఉందో అంతవరకు అయితే వర్క్ చేస్తుందని చెప్పేసి ముందే మనకు తెలుసు. సో ఇంకా ఎవరైనా కానీ చెక్ బుక్స్ ఎవరికైనా ఆంధ్ర బ్యాంక్ కానీ కార్పొరేషన్ బ్యాంక్ చెక్ బుక్స్ అయితే చెల్లట్లేదు, చెక్స్ అయితే చెల్లట్లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా ఇచ్చినా కానీ అది చెక్బుక్ చెల్లే అవకాశం లేదు, మీరు ఎవరి దగ్గర తీసుకోవద్దు, ఎవరికి ఇవ్వద్దు. సో ఇంకా చెక్ బుక్స్ ఎవరైనా చేంజ్ చేసుకోకపోతే కంపల్సరీగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోతోనే చెక్ బుక్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ బ్యాంకులు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే ఆంధ్ర బ్యాంక్ కస్టమర్స్, కార్పొరేషన్ బ్యాంక్ కస్టమర్స్ ఉన్నారో ఇంకా మీరు చెక్ బుక్స్ కానీ మీ కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ ఇంకా తీసుకోకపోతే కంపల్సరీగా ఒకసారి బ్యాంక్ని విజిట్ చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండడం వల్ల సో మనం చేసే ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్డ్ అవుతుంది, కొన్నిసార్లు మన అమౌంట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను 100% మీకు ఆన్సర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంతకుముందు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఆ నెంబర్ వచ్చేసి 9619333333 నెంబర్కి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఒకసారి మిస్డ్ కాల్ ఇచ్చినట్లయితే మన లోన్ ఎలిజిబిలిటీ అనేది తెలిసిపోతుంది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ అయినా కానీ, నెక్స్ట్ ఆంధ్ర బ్యాంకు కస్టమర్స్, నెక్స్ట్ కార్పొరేషన్ బ్యాంక్ కస్టమర్స్, ఈ 3 బ్యాంక్స్ సంబంధించిన కస్టమర్స్కి అయితే ఈ లోన్ అవైలబిలిటీ అయితే ఉంది. సో దీన్ని అయితే మిస్డ్ కాల్ లోన్ అంటారనమాట. ఈ మిస్డ్ కాల్ లోన్ త్రూ మిస్డ్ కాల్ ద్వారా కానీ పొందొచ్చు, లేకపోతే మనం ఒక ఎస్ఎంఎస్ సో యూ లోన్ అని టైప్ చేసి 56161 టైప్ సెండ్ చేయడం వల్ల మెసేజ్ మన లోన్ ఎలిజిబిలిటీ అనేది తెలిసిపోతుంది. సో ఇది చాలా రోజుల తర్వాత మెర్జ్ అయిన తర్వాత ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చిన కొత్త యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చిన ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర బ్యాంకుకి చాలా వరకు ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కస్టమర్స్ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే ఈ లోన్ ఫెసిలిటీస్ ఇక్కడికి వాళ్ళు సపరేట్ బ్రాంచెస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అంటే బ్రాంచెస్ అంటే ఉన్న బ్యాంక్స్ల నుంచి కొంత సపరేట్ స్టాఫ్ అయితే ఉంటున్నారు ఈ లోన్స్ సంబంధించి. సో ఒకవేళ మీకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపుగా అన్ని ఏరియాలలో హైదరాబాద్, సికింద్రాబాద్, మనకి అమరావతి, విజయవాడ, సో ఈ ఏరియాలలో ఖమ్మం, ఈ ఏరియాలలో అయితే అన్ని ఏరియాలలో అయితే ఇదైతే ఉంది సర్వీసు. ఇంకా మీకు ఈ ఏరియాలో సర్వీస్ ఉందా లేదా అని చెప్పేసి మీకు వచ్చిన కాల్ ద్వారా మీరు ఒకసారి అడిగి తెలుసుకోవచ్చు. సో ఫైనల్గా ఏంటంటే ఇంకా ఎవరైనా లోన్స్ చూస్తున్నట్టే అందరికీ తెలుసు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ కాబట్టి లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. మనం కంపేర్ టు ప్రైవేట్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ సిస్టమ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరైతే లోన్స్ కోసం చూస్తున్నారో ఈ లోన్స్ ఏంటంటే ఇంకా మినిమం 15,000 రెగ్యులర్లీ శాలరీ చేసే వాళ్ళకైతే 100% వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళ సిబిల్ స్కోర్ అయితే కరెక్ట్గా ఉండి ఎవ్రీ మంత్ మినిమం 15,000 శాలరీ వచ్చే వాళ్ళకైతే ఈ లోన్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇంకా ఇంకొకటి వచ్చేసి ఎవరైతే ఇంతవరకు లోన్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళైతే మాక్సిమం ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సిబిల్ స్కోర్ అవన్నీ ట్రాక్ రికార్డ్ అంతా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకైతే లోన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీకు ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో అడగండి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ ట్రూలాక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకన్ ప్రెస్ చేసి అలానే యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.